విభిన్న ప్రతిభావంతుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని రాష్ట్ర మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 18 మంది దివ్యాంగులకు 18 లక్షల విలువ చేసే మోటారైజ్డ్ ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ దివ్యాంగులకు అన్ని విధాలా చేయూతనందించేందుకు జగన్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత స్కూటీలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. దివ్యాంగులకు స్కూటీలు ఇస్తున్నప్పుడు వారి కళ్ళల్లో కనిపించిన వెలుగులే సీఎం జగన్ ప్రభుత్వానికి ఆశీర్వాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కూర్మానాథ్, దివ్యాంగుల శాఖ కార్పొరేషన్ చైర్పర్సన్ ముంతాజ్ పఠాన్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, దివ్యాంగుల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకి విభిన్న ప్రతిభావంతులకి మోటరైజ్డ్ ట్రైసైకిల్స్ పంపిణీ చేయడం 18 మందికి 1 లక్ష రూపాయలు విలువ చేసేటువంటి 18 లక్షల రూపాయల విలువతో కూడినటువంటి ట్రైసైకిల్స్ ని ఈరోజు పంపిణీ చేశాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, జాయింట్ కలెక్టర్ గారు, లబ్ధిదారులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం సంతోషం. భగవంతుడు చిన్న చూపుతో పాపం దివ్యాంగులుగా జన్మించి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఓర్పుగా భరిస్తూ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి విభిన్న ప్రతిభావంతుల పట్ల ఈ సమాజం, దానితోపాటు ప్రభుత్వం ఎప్పుడు కూడా సానుభూతిని తెలియజేస్తుంది. వాళ్ళకి సంబంధించి మరింతగా మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. అందుకనే గతంలో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ సౌకర్యం పర్సంటేజ్ని బట్టి ఇస్తే ముఖ్యమంత్రి గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి దివ్యాంగులకు పర్సంటేజ్తో సంబంధం లేకుండా 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు పారదర్శకంగా గతంలో మాదిరిగా రికమెండేషన్ ఎక్కడికి తావులేకుండా ఈరోజు మంత్రిగా నేను ఏదైనా ఒక దివ్యాంగులకు సంబంధించి నా నియోజకవర్గానికి సంబంధించి ఒక సైకిల్ ఇవ్వాలన్నా నియమ నిబంధనల ప్రకారం వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఫిక్స్ చేశారు. ఆ క్వాలిఫికేషన్స్ ప్రకారం రోస్టర్ పాయింట్ ఫిక్స్ చేశారు. దాంట్లో 50% మహిళలను ఫిక్స్ చేశారు. ఆన్లైన్ సిస్టంలో యాక్సెప్ట్ అయ్యి అప్లోడ్ అయితేనే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం పారదర్శకంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇది పరిపాలన అంటే ప్రతి ఒక్కడికి ఈరోజు పాపం పిల్లవాడు చెప్పాడు అనేక సంవత్సరాలుగా ప్రయత్నించా ఈరోజు నాకు ఈ సైకిల్ వచ్చింది 1 లక్ష రూపాయలు కొడుకున్నటువంటిది చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే పరిపాలన అనేటువంటిది ఎక్కడా కూడా పారదర్శకంగా పక్షపాత వైఖరి అనేటువంటిది లేకుండా జరగాల. మరీ ముఖ్యంగా పాపం విభిన్న ప్రతిభావంతుల విషయంలో ఆలోచన చేసి ఈరోజు జిల్లాకు ఉన్నటువంటి ఈ సంక్షేమ శాఖ కానీ విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కానీ అందరూ కూడా దృష్టి పెట్టి ఈరోజు 18 మంది గతంలో ఒకసారి ఇచ్చాం. ఈరోజు మరలా 18 మందికి 18 లక్షల రూపాయలతో కూలీ చేసినటువంటి ఈ పరికరాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది. వాళ్ళ జీవన స్థితి మెరుగుపరచడానికి దైనందిన కార్యక్రమాల్లో ఈరోజు ఉత్సాహంగా పాల్గొనడానికి కొంతమంది పాపం ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది చదువుకుంటున్నారు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పాపం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఎట్ట ఇబ్బంది లేకుండా ఈరోజు వాళ్ళందరూ కూడా సంతోషంగా వాళ్ళ స్థానాలకి, గమ్యస్థానాలు కానీ, వాళ్ళకి సంబంధించి ఉద్యోగం చేసేటువంటి ప్రాంతాలకు కానీ, ఏదో చదువుకునేటువంటి కాలేజీలకు కానీ, విద్యాలయాలకు కానీ వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. సింహపురి మహిళలకు సమ్మర్ స్పెషల్ స్లో బైక్ రేస్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్ వైశ్య మహిళా విభాగము మరియు సరయు హీరో సంయుక్తంగా నిర్వహిస్తున్న లేడీస్ స్లో బైక్ రేస్ లో పాల్గొనండి. టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, రైస్ కుక్కర్ మరియు మరెన్నో విలువైన బహుమతులు పొందండి. ఉద్యోగులు మరియు స్టూడెంట్స్ మహిళలందరికీ ఇదే సదవకాశం. వేదిక బిఆర్సీ గ్రౌండ్, నెల్లూరు, మే 30వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు. స్లో బైక్ రేస్ లో పాల్గొనదలిచిన వారు మే 28వ తేదీ లోపల తమ పేర్లు నమోదు చేసుకోగలరు. వివరములకు జి పద్మప్రియ, ఫోన్ 9247453110, ఇట్లు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగము మరియు సరియు హీరో నెల్లూరు.